हाय वेलकम बैक टू शैलेश कुकिंग ईरोजु मी अंदर की पच्ची पुलुसु तैयार चेसे विधान चूपिस्तानु पच्ची पुलुसु तैयार चेसुकोवडानिकी इक्कड कोद्दिगा चिंतपंडु तीसुकोनी दानिनी नीळ्ळल्लो ओक 15 टू 20 मिनट्स मुंदु नानबेट्टुकुंटुन्नानु तर्वात इक्कड पच्चिमिर्ची तीसुकोनी दानिनी आयिल्लो मुंची इक्कड स्टव वेलिगिंचुकोनी ఆ మంటకి డైరెక్ట్గా ఈ పచ్చిమిర్చిని పెట్టి కాలుస్తాను. ఇప్పుడు ఈ మిరపకాయ అంతా కూడా బాగా కాలేటట్టు మనము తిప్పుతూ కాల్చుకోవాలి బాగా. తర్వాత ఈ కాల్చిన మిరపకాయని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా వేసి ఇదంతా కూడా పిసుకుతాను. ఈ మిరపకాయ ఇంకా మనకి ఆనియన్స్ అంతా కూడా ఫ్లేవర్ వచ్చేటట్టుగా బాగా పిసికి కలపాలి. అప్పుడే మనకు పచ్చిపులుసులో బాగా టేస్ట్ అనేది వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఆ చింతపండు అంతా పిసికి దాంట్లో నుంచి రసం తీస్తాను. ఇప్పుడు ఇక్కడ కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మీరు టేస్ట్ చూసుకుంటూ కొద్దిగా పులుపుకి తగ్గట్టుగా మీరు నీళ్లు పోసుకుంటూ ఉండాలి. ఇక్కడ పల్లీలను వేయించి పొడి చేసుకున్నాను. ఇది ఒక 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను. తర్వాత ఇందులో కారం వేస్తున్నాను. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇక్కడ బెల్లం వేస్తున్నాను. బెల్లం వేయడం వల్ల పచ్చిపులుసులో టేస్ట్ అనేది చాలా వస్తుంది. సో ఈ బెల్లం అంతా కూడా కరిగేటట్టు ఒకసారి కలుపుతాను. తర్వాత ఇక్కడ పచ్చిపులుసుకి తాలింపు పెడుతున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తర్వాత అందులో ఒక రెండు మిరపకాయలు వేసుకున్నాను. ఇంకా ఆవాలు, తర్వాత జీలకర్ర, తర్వాత కరివేపాకు కొద్దిగా వేస్తున్నాను. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ తాలింపు అంతా కూడా మనం ఈ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, దీంట్లో వేసేస్తే మనకి పచ్చిపులుసు రెడీ అయిపోయింది. తర్వాత దీంట్లో లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, మనకి పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా ఈ పచ్చిపులుసుని ఈ విధంగా తయారు చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి. మీరు ఇంకా నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.